మార్కెట్ అనాలసిస్ అందిస్తారు మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యారావు. ఇవాళ సాలిడ్ లాభాలు చూసాము. మార్కెట్ జూమ్ అయ్యాయి కొత్త హైస్ కోసం. ఎక్విటీ బెంచ్ మార్క్స్ మోర్ దెన్ 2% లాభాలతో క్లోజ్ అయ్యాయి 4th డిసెంబర్ ని. అంటే ఇవాళ సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ 50 రెండు ఎక్విటీ బెంచ్ మార్క్స్ 2% ఈచ్ కన్నా ఎక్కువ లాభాలతో సెటిల్ అయ్యాయి. ఇదేమో వాళ్ళ బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్ ఉండేది అక్టోబర్ 2022 నుంచి. సో మోర్ దెన్ 1 ఇయర్ అయింది ఇలాంటి సింగిల్ డే గెయిన్స్ మేము చూసి. ఇన్ఫాక్ట్ ర్యాలీ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ ఉండేది. మార్కెట్ వాచెస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవారు దట్ రూలింగ్ పార్టీ ది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది స్టేట్ ఎలక్షన్స్ లో. సో దాని వల్ల బాగా బూస్ట్ దొరుకుతుంది అండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చుతుంది, లీడింగ్ టు అ మ్యాసివ్ అప్ సర్జ్. కీ బెంచ్ మార్క్ స్కేలింగ్ టు రికార్డ్ హైస్. ఇండియావి స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా కనబడుతున్నాయి. ఇన్ఫ్లేషన్ బాగా మోడరేట్ అవుతోంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ ఒకసారి రిటర్న్ అవుతున్నారు, మార్కెట్ లో బాయింగ్ మొదలెడుతున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా డొమెస్టిక్ మార్కెట్ కోసం పాజిటివ్ ట్రిగర్స్, ఎస్పెషలీ ఇన్ ద రన్ అప్ టు ద బడ్జెట్ ఏది ఫిబ్రవరిలో ఉంటుంది. నిఫ్టీ ఇవాళ మేము చూసాం హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది అండ్ కొంచెం కన్సాలిడేషన్ తర్వాత ఫస్ట్ హాఫ్ లో మేము ఫ్రెష్ రౌండ్ ఆఫ్ బాయింగ్ చూసాం లాటర్ హాఫ్ ఆఫ్ ద డే లో. దీనివల్ల నిఫ్టీ ఏమో డేస్ హై లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఫైనలీ. ఇవాళేమో అన్ని సెక్టోరల్ ఇండిసీస్ ఓన్లీ ఎక్సెప్ట్ మీడియా ఇంకా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్, మిగతా అన్ని సెక్టర్స్ ఇవాళ గ్రీన్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా ఒక రికార్డ్ హై మళ్ళీ హిట్ చేసింది ఆఫ్టర్ 91 సెషన్స్. 1500 పాయింట్స్ రైస్ చూసాం ఇవాళ మేము నిఫ్టీ బ్యాంక్ లో. పిఎస్యు బ్యాంక్, మెటల్, ఆటో, రియల్టీ ఇవన్నీ సెక్టర్స్ కూడా బాగా లాభాలు చూసాయి ఇవాళ. బ్లూ చిప్ స్టాక్స్ గురించి మేము మాట్లాడితే ఐషర్, అదాని ఎంటర్ప్రైజెస్, దాని పోర్ట్స్, బీపీసీఎల్ మాక్సిమం ర్యాలీ అయ్యాయి ఇవాళ నిఫ్టీ 50 ఇండెక్స్ మీద. హెచ్డిఎఫ్సి లైఫ్, బ్రిటానియా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏమో నెగటివ్ టెరిటరీలోనే క్లోజ్ అయ్యాయి. అవి మార్కెట్ ర్యాలీలో ఇవాళ పార్టిసిపేట్ చేయలేకపోయాయి.